హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో గాజులపల్లి సర్వ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కన వంకలు వజ్రాల వేట జరుగుతుందని చెప్పాను. ఆ ప్రదేశానికి ఈరోజు వచ్చాను, మీ అందరికి కూడా చూపిస్తాను. హే గాయస్, మనం వచ్చేసాం గాజులపల్లి వజ్రాల వంకలోకి. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ వజ్రాల వేట జరుగుతుందా లేదా అనేది, మీరే చూసుకోండి. అలాగే ఈ వీడియో చివరిలో ఇక్కడ దొరికిన స్టోన్స్ కొన్ని ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తారంటే, జనాలు ఇట్లా చేతితో కానీ, అంటే చేతితో కాదు, ఏదైనా జల్లెడ లాంటిది తెచ్చుకుంటే మంచిగా వెతుక్కోవడానికి బాగుంటుంది. నేనైతే చేతితో చేసి చూపిస్తాను, అంటే ఇట్లా పట్టుకొని మొత్తంగా చూసి దాంట్లో ఏమైనా ఉన్నాయో లేదని పడేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ వెతుక్కొని ఇలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది జస్ట్ మీకు చూపించడం కోసమే నేను చూపిస్తాను అన్నట్టు. ఓకే, ఇట్లా చేస్తే ఏంటంటే క్లియర్గా కనపడతాయి అన్నట్టు. ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరు చూపించని విధంగా గాజులపల్లి సర్వ లక్ష్మీ నరసింహస్వామి వంకలో వజ్రాల వేట గురించి నేను మీకు చెప్పబోతున్నాను, అలాగే చూపించబోతున్నాను. అస్సలు మిస్ అవ్వద్దు, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. చూడండి ఇక్కడ అసలు ఎట్లా ఉన్నాయంటే స్టోన్స్ ఎంత అమెరికగా ఉన్నాయంటే, చూడండి ఎట్లా వివిధ రకాల స్టోన్స్ చాలా చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడొచ్చు, చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్టోన్స్. నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి స్టోన్స్ని, అసలు ఎంత చక్కగా కనపడుతున్నాయంటే. ఖచ్చితంగా ఇలా ఉంటే ఖచ్చితంగా ఇక్కడైతే స్టోన్స్ అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంది, దొరుకుతూనే ఉన్నాయి కూడాను. స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో, ఎంత చక్కగా ఉందో. చక్కగా ఉంది. ఇంకా మీకు ఇక్కడ కింబలే స్టోన్ కూడా చూపిస్తాను. ఓకే, ఇక ముందుకి ఇలా వెళ్దాం. బ్లాక్ స్టోన్స్ ఎక్కువ, బ్లాక్ స్టోన్స్ రకరకాలుగా ఉన్నాయి, రకరకాల స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు అందరూ చూపించిన విధంగా కాకుండా నేను చాలా మీకు క్లిస్టర్ క్లియర్గా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వంకలు ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా ఎవ్వరూ ఏ విధంగా తిరిగి చూపించింది లేదు. నేను ఒక్కడనే వచ్చాను సోలో రైడర్ లాగా. నాకు మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి, మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఈ వంక. చూస్తున్నారు కదా, మొత్తం కూడా అదంతా అమర్చినట్టే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఖచ్చితంగా అయితే దొరకడానికి అయితే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ వాల్కానిక్ కరెక్షన్ జరిగి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. ఈ మొత్తం కూడా హెవీ స్టోన్స్ చాలా హైట్లో. రాయి తగిలితే అసలు లేని దేవుని చెప్తాం, కానీ దొరికితే మంచి రాయి దొరికిద్దాను బాబాయ్. ఫ్రెండ్స్ చూడండి, నేను గమనించిన ఇక్కడ వాల్కానిక్ స్టోన్స్ చూడండి, కింబర్లైట్ స్టోన్స్ ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా ఆకోవకు చెందినవి,
మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని నేను పక్కాగా చెప్పగలను ఈ వంకలో ఖచ్చితంగా వజ్రాలు అనేవి దొరకడం మాత్రం వాస్తవం. అలాగే నేను ఇక్కడ మొత్తం చూపించుకుంటూ తిరుగుతున్నాను కదా, అయితే ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్ హంటర్స్ నాకు చెప్పిన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా వీడియో చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇవన్నీ కూడా వాల్కానిక్ స్టోన్సే. ఇక్కడ ఖచ్చితంగా పూర్వం అగ్నిపర్వతాలని బద్దలైన అన్న మాట వాస్తవం. ఇది దీనికి సాక్ష్యం ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అయితే ఎవరు కూడా ఇంత క్లియర్గా ఏ యూట్యూబర్ కూడా ఎవరు కూడా చేయని ఎక్స్ప్లెనేషన్ నేను చేస్తున్నాను. నా కష్టానికి ఒక లైక్ అయితే చేయండి అబ్బా, అలాగే నా వీడియోని షేర్ చేయండి అబ్బా, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి. కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోలో మొత్తం చూపిస్తూ పోదాం. ఇది చూడండి ఈ స్టోన్స్కి ఎలా ఉందో స్ట్రక్చర్. నేను ఈ రాయి కింద నేను గమనించాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. స్టోన్ని ఇంకొక స్టోన్తో వేసి నించోబెట్టినట్టు అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే అక్కడ నేను చూశాను ఈ ప్రదేశంలో. ఇప్పుడు మీకు చూపిస్తాను, కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అసలు ఎంతగా ఉందంటే ఎలా నించోబెట్టారు, నించోబెట్టింది అయితే కాదబ్బా, కానీ యాక్చువల్లీ న్యాచురల్గా ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి మూడు గుర్తుల్లాగా ఎలా ఉన్నాయో, పులి పంజాలాగా ఉంది కదా, సూపర్. ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఈ స్టోన్స్. అసలు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అప్పుడు అగ్నిపర్వతాలు పగిలినప్పుడు వచ్చే లావా లాగా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను గమనించాను. మరి ఇది కాదో అవునో మీరే చెప్పాలి. నా వరకు అయితే ఇది 100% అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సార్, ఇదే నేను చెప్పింది, ఒక రాయి మీద ఇంకొక రాయితో ఆ రాయి నించోబెట్టినట్టుగా అనిపించింది. అసలు ఇది ఫ్రెండ్స్ గాజులపల్లి, ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఉండింది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నంద్యాల జిల్లా అయింది. గాజులపల్లికి రావాలంటే విజయవాడ నుంచి అయినా సరే, తెలంగాణ నుంచి అయినా సరే, గాజులపల్లికి రావాలంటే మీరు మూడు విధాలుగా రావచ్చు. ఒకటి, మీరు గిద్దలూరు దిగి అక్కడ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది నంద్యాలకి. ఈ వెళ్ళే మార్గంలోనే సర్వలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అంటే ఆపుతారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ముందుకు వస్తే ఆ వంక ఉంటుంది, ఆ వంకలో వజ్రాలు పెట్టి చేయవచ్చు. అలాగే మీరు నంద్యాల అయినా దిగొచ్చు, నంద్యాల నుంచి కూడా మీరు ఇక్కడికి రావచ్చు ఈ వంకలోకి. అలాగే ఇంకొక విధానం ఏంటంటే గాజులపల్లిలో అయినా దిగి గాజులపల్లి స్టేషన్ కాడ నుంచి మీకు నంద్యాలలో దిగినట్లయితే 30 కిలోమీటర్ దూరం వస్తుంది. అలాగే గిద్దలూరులో దిగినట్లయితే 45 కిలోమీటర్ల దూరం వస్తుంది. అలాగే గాజులపల్లిలో దిగినట్లయితే 12 కిలోమీటర్ల దూరం వస్తుంది ఈ వంక. ఓకే ఫ్రెండ్స్, ప్లాన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వంకలో చూడండి, అక్కడ మొత్తం కూడా వజ్రాల వేట జరుగుతూనే ఉంది. అలాగే ఇక్కడ చక్కగా తొవ్వుకొని జల్లెడు పట్టుకొని మరి చూసుకొని వెళ్తుంటారు. ఇక్కడైతే 100% వజ్రాలు అయితే దొరుకుతున్నాయని చెప్తున్నారు. మొన్న కూడా ఒక 4 వజ్రాలు దొరికినాయని కూడా వాళ్ళు చెప్పే ఉన్నారు. బండలు కొడుతున్నారు, మీరు తీసుకెళ్తారా? నిన్న దొరికినాయి అంటున్నారుగా అక్కడ. మొన్న అనే ఒకసారి ఇక్కడ గాజులపల్లి సర్వలక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఇవి దొరికినాయి. ఒకసారి మీరు చూసి మళ్ళీ నాకు చెప్పండి. ఇక మామూలు దొరుకుతున్నాయి అసలు ఇక్కడ? చాలామంది దొరికినాయి, నిన్న కూడా దొరికింది. నిన్న అయితే ఈ సైజు రాళ్ళు 40 దొరికినాయి ఒక ఆయనకి. వజ్రాలే 40 రాళ్ళు దొరికినాయి. 40 రాళ్ళా? 40.